ఓకే, షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో ఇది చాలామంది కూడా ప్రతి ఇంట్లో ఫేస్ చేసే ప్రాబ్లం అన్నమాట. వర్షాకాలంలో మెయిన్గా, అంటే చలికాలంలో కానీ, అంటే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కిచెన్లో ఈ ఉప్పు మనకు ఏదైతే డబ్బాలో వేసి పెట్టుకుంటామో ఒకటి రెండుసార్లు వాడిన తర్వాత ఆ వాతావరణంలో ఉండే ఆ తేమ వల్ల అది కొంచెం మెత్తబడిపోయి ముద్ద ముద్దగా అయిపోతూ ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా ఫేస్ చేసే ప్రాబ్లమే. సో అలా కాకుండా ఉండాలనుకుంటే ఏ డబ్బాలో అయితే మనం ఈ ఉప్పును వేసుకుంటామో దాని అడుగున టిష్యూ పేపర్ లాంటిది మనం వేసుకుంటే, ఎందుకంటే ఇది బాగా అబ్జర్వ్ చేస్తుంది తేమని, సో ఇలాంటిది ఒకటి వేసేసుకొని దాంట్లో మనం ఉప్పు నింపేసుకొని వాడుకుంటూ ఉంటే ఆ ఎక్సెస్ ఏదంటే మన వాతావరణంలో ఉండే ఆ తేమని ఉప్పు పీల్చుకుంటే ఈ కిందన అడుగున ఉండే ఈ పేపర్ దాంట్లో ఉండే ఆ తేమను కూడా అంతా పీల్చేసుకొని ఉప్పు మనకు పొడి పొడిగా ఉండే విధంగా హెల్ప్ చేస్తుంది. ఈ చిట్కా మీరు వీలైతే పాటించండి.